అందరికి की ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున మీకు శుభములు కలుగును గాక రాధా మనోహర్ దాస్ ఈ పేరు మీకు సుపరిచితమే క్రైస్తవ్యంపై ప్రత్యక్షంగా అక్కసు వెళ్ళగక్కే స్వామి జవడైన ఉన్నాడు అనంటే అతడు రాధా మనోహర్ దాసే అని తక్కున అందరూ చెప్తారు క్రైస్తవ్యాన్ని దూషించకుండా ఇతడికి ముద్ద దిగదు పొద్దు పడవదు ఇంకా చెప్పాలంటే నిద్రలో కూడా క్రైస్తవ్యాన్ని దూషించినట్టే కలవరిస్తూ ఉంటాడు గత నెల రోజులుగా నేను క్రైస్తవ్యాన్ని దూషించే ఈ మతోన్మాదులను పట్టించుకోవడం మానేశాను కారణం ఏంటంటే నా ప్రియ క్రైస్తవ సహోదరులకు బైబిల్ పై ఎక్కువ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ మతోన్మాదులను పట్టించుకోవడం మానేశాను చూస్తుంటే రోజురోజుకి వారి ఇష్టానుసారంగా క్రైస్తవ్యంపై తమ అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు అందుకే వీరిని విడిచిపెట్టడం మంచిది కాదని వీరికి బడిత పూజ చేస్తూనే ఉండాలని బైబిల్ పై వారు చేస్తున్న ప్రతి వక్రీకరణను త్రిప్పికొడుతూ వారి గ్రంథాల్లో ఉన్న వారి దాచిపెడుతున్న వాస్తవాలను కూడా ఈ సమాజానికి చెప్పాలని మరలా ఈ విధంగా మీ ముందుకు వచ్చాను ఈ బడిత పూజ మరలా రాధా మనోహర్ తో ప్రారంభిద్దాం అన్న ఉద్దేశంతో అతడు మాట్లాడిన ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి ఇవాల ఒక ఫ్రస్ట్రేటెడ్ పాపి మా లోకల్ పాపే పాపం చాలా ఫ్రస్ట్రేషన్ తో మీ ప్రసాదం మేము ఎందుకు తినాలి మేము మాంసం పెడితే నువ్వు తింటావా అని క్వశ్చన్ మాంసం అది ఒక విభాగం శాకాహారం ఒక విభాగం మేము పర్మనెంట్ గా మేము మాంసం తినం ఓకే నువ్వు పర్మనెంట్ గా అన్నం తినవా చెప్పు పాపి మేము పర్మనెంట్ గా మేము జంతువులు తినం వీళ్ళ ప్రాబ్లం మాకు ప్రాబ్లం ఏంటి అది మాంసం కాబట్టి మేము తినం నీకు ప్రాబ్లం ఏంటి అది అన్నం కాబట్టి నువ్వు తినడం మానేట్లే అన్నాన్ని ఇలా మేము చూపించాం కాబట్టి నువ్వు ఇంట్లోనూ వండుకుంటా అన్నం అన్నాన్ని ఇక్కడ చూపించాం కాబట్టి మీరు పిశాచాలు కాబట్టి దేవుడికి చూపించిన ఆహారం కాబట్టి మీరు భయపడి తినరు అది పర్మనెంట్ గా నేను మాంసం తిన్నాను శాశ్వతంగా నేను కాఫీటీలు తాగను అలా మీరు పర్మనెంట్ గా నేను అన్నం తిన్నాను అని చెప్పండి సాధ్యమేనా అందుకే గొర్రెలు అన్నారు మనం అతను ఎవరు అడిగారట మీరు పెట్టిన ప్రసాదం మేము ఎందుకు తినాలి మీరు మాంసం తింటారా అని అడిగారట అతడెవరో తెలివైనడు గనుకనే కరెక్ట్ గా అడిగాడు దానికి రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు మీరు పర్మనెంట్ గా అన్నం మానేస్తారా అని అడుగుతున్నాడు మేము ప్రసాదం తినము అనడానికి మీరు పర్మనెంట్ గా అన్నం మానేస్తారా అనడానికి ఏమైనా సంబంధం ఉందా రాధా మనోహర్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించు బుర్రంటే ఆలోచించు ఉందా బుర్ర ఉందా దేవుడు సృజించిన మాంసాహారం నువ్వు తినవు గాని దేవుడని చెప్పి విగ్రహానికి నువ్వు పెట్టిన ప్రసాదం మేమెందుకు తినాలి కాస్త బుర్ర పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నిజం చెప్పు రాధా మనోహర్ దాస్ పైకి మాత్రమే మాట్లాడుతున్నావు గానీ నీకు మాంసాహారం అంటే ఆమ్యామ్యే కదా పైకి మాత్రం ఈ దేవుళ్ళు మాంసాహారం తినరు అని చెబుతున్నారు గాని మీ గ్రంథాలు చదివితే మీరు నమ్మిన దేవుళ్ళందరూ మాంసాహార భక్షకులు అన్న సంగతి ఇట్టే అర్థమైపోతుంది నిజం చెప్పు మీరు పర్మనెంట్ గా మాంసం తినరా ప్రజల ముందు తినరా లేకపోతే పర్మనెంట్ గా తినరా దీనికి సరైన సమాధానం చెప్పు రాధా మనోహర్ దాస్ పర్మనెంట్ గా మాంసాహారం తినవా ఓకే నువ్వు పర్మనెంట్ గా మాంసాహారం మానే నేను పర్మనెంట్ గా నువ్వు పెట్టే ప్రసాదం తిను సరిపోయిందా ఇంకేమైనా కావాలా మేము నువ్వు పెట్టే ప్రసాదం తినమనడానికి మీరు పర్మనెంట్ గా అన్నం తినడం మానేస్తారనడానికి ఏమైనా సంబంధం ఉందా ఆ ఉందా అని అడుగుతున్నా నేను ఉందా నీవు ఇలా మాట్లాడడం నీ కిందన్న బరెలందరూ ఆహా ఓహ అని చప్పట్లు కొట్టుకోవడం మీరు మీ ఇంటికి భోజనానికి పిలవండి వస్తాం భోజనం చేస్తాం ప్రసాదం అని నువ్వు పెడతావు చూడు అది మాత్రం తినం నీవు మాంసాహారం తినడం అనేది నీకు ఎంత పాపమో నీవు దేవుడు అని చెప్పిన విగ్రహానికి అర్పించిన ఆ ప్రసాదం తినడం కూడా అంతే పాపం మాకు కాబట్టి మేము ప్రసాదం తినం ఆ మధ్యకాలంలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన సువార్తికులను మీరిచ్చే కరపత్రం మేము ఎందుకు తీసుకోవాలి మేము పెట్టే ప్రసాదం మీరు తింటారా అని తింగర ప్రశ్నలు అడిగారు మీ బరి పుత్రులందరూ ఇప్పటికే అలాగే అడుగుతారు ఎందుకంటే అది బర్రె మెదడు కాబట్టి అలాంటి వారికి అప్పుడు సమాధానం చెప్పాం ఇప్పుడు నీకు సమాధానం చెప్తున్నావు మనిషి అన్న ప్రతి ఒక్కడు అన్నమే తింటాడు నీలాంటి గడ్డి తినేవాడే నువ్వు పర్మనెంట్ గా అన్నం తినడం మానేస్తావా అని అడుగుతారు కడుపుకి కాస్త అన్నం తినేవాడిలా మాట్లాడు గడ్డి తినేవాడిలా మాట్లాడమాక అడిగిన వాడికి సరైన సమాధానం చెప్పడం చేతకాక ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళనే బర్రె అంటారు అందుకే మిమ్మల్ని బర్రెలు అంటాం మేము కాబట్టి కాస్త విచక్షణ ఉండి మాట్లాడు రాధా మనోహర్ దాస్ నీవేదో నీ మాటల్లో కాస్త ప్రాస భాష ఉపయోగించేసరికి నువ్వేదో పెద్ద తెలివైన వాడివి అని అనుకుంటున్నారు మీ బర్రె పుత్రులందరూ కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాస్త అన్నం తినేవాడిలా మాట్లాడు ఈ ప్రసాదం సంగతి పక్కన పెట్టు కానీ మన డిబేట్ సంగతి ఏం చేసావు మహాద్వారము ముఖ్య ద్వారం అంటూ ఏదేవో కబుర్లు చెప్పావు కదా అప్పుడే నీకు చెప్పాను ఈ ముడ్డు వెనక ద్వారం గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా నీతోనే తలపడ్డాను గనుక నిన్నే ఢీకొన్నాను గనుక ఎప్పుడు డిబేట్కి వస్తావని ఆనాడు అడిగాను ఏం చేసావు మన డిబేట్ సంగతి ఇలా మొబైల్ ముందు కెమెరా ముందు గదిలో మాట్లాడకుండా సనాతన ధర్మానికి మించిన మంచి ఏదైనా మీ గ్రంథంలో ఉంటే చూపించు ఛాలెంజ్ అన్నావు కదా దాని మీద ఏమైనా దమ్ము సత్తా ఉంటే సిద్ధపడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత డైరెక్ట్గా తలపడదాం
మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు చెబుతున్నాను, సనాతన ధర్మానికి మించిన మంచి బైబిల్ నుండి కుప్ప తెప్పలుగా చూపిస్తాను. నాతో తలపడే దమ్ము ధైర్యము సబ్జెక్ట్ ఉంటే డిబేట్కి వచ్చాయి. ఈ వీడియో చూడగానే నీ ముడ్డు వెనక ద్వారమైన లలిత్ కుమార్ ఓ సంకలబాదుకుంటూ అరుస్తూ కుక్కలా వచ్చేస్తాడేమో. అతన్ని ఎప్పుడో పక్కన పెట్టేసా నన్న సంగతి మరలా చెప్పి కాస్త బుజ్జగించి బొజ్జో పెట్టి నీవే డిబేట్కి సిద్ధపడు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తాను. ఆల్ ది బెస్ట్ రాధా మనోహర్ దాస్, గాడ్ బ్లెస్ యూ.